వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అనకాపల్లి గ్రామంలో రెండేళ్ల క్రితం కవి వదిలేసిన రైతు భరోసా కేంద్రం పునాది గొయ్యి బుధవారం సాయంత్రం వికలాంగుండి మింగేసింది. ఆ గ్రామ సర్పంచ్ కర్రి నరసింగారావు తెలిపిన వివరాల ప్రకారం తమ అసకపల్లి గ్రామంలో 36 సంవత్సరాల నక్క రాంప్రసాద్ అనే వ్యక్తి తమ ఆవులను మేతకు తోలుకొని వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో తమ ఆవుల్ని ఇంటికి తోలుకొచ్చాడు. తీరా ఇంటికొచ్చాక పెద్ద ఆవు ఏది అని కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో తిరిగి పెద్ద ఆవును వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాడు. ఆ ప్రయత్నంలో ఆ రైతు భరోసా కేంద్రం పునాది గొయ్యి ఉన్న సంగతి తెలియక ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. మృతుడు రాంప్రసాద్ కోసం బుధవారం రాత్రి అంతా వెతికినా కుటుంబ సభ్యులకు జాడ కానరాలేదు. గురువారం రైతు భరోసా కేంద్రం రాంప్రసాద్ శవమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు లబోదీబోమంటూ కుటుంబ సభ్యులు రోధించారు. స్థానిక ఎస్ఐ లక్కోజీ సురేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి సెక్షన్ 174 ఐపీసీ కేసు నమోదు చేసి పంచనామానంతరం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. వికలాంగుడు మృతికి కారణమైన రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేపట్టాలని, మృతుడు వికలాంగుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సర్పంచ్ నరసింగారావు, ఎంపీటీసీ కర్రి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం నుంచి కనిపించలేదని అన్నారండి. వాళ్ళకి ఆవులు ఉన్నాయి, ఆవులు ఇప్పుకొని అలా వెళ్ళారు. వెళ్తే మనం చూస్తామేటండి, ఆవులతో వెళ్ళినప్పుడు చూడడం కదా. సాయంత్రం నుంచి కనిపించలేదంట, డేట్ కనిపించలేదని చూస్తే సాయంత్రం చేస్తే వాళ్ళ వదినామ తమ్ముడు వచ్చి అడిగారు. ఇలా మా రాము వచ్చాడేటండి, మా ఇంటికి వచ్చి అడిగారు. అడిగితే ఏమో తెలియదు వదిన, మా ఇంటి సైడ్ రాలేదంటే రాత్రి 6 గంటల నుంచి అలా ఇక్కడ ఇదంతా నెత్తారన్నమాట. అక్కడికి రైతు భరోసా కేంద్రం పునాది దగ్గరికి ఎందుకు వెళ్ళాడని భావిస్తున్నారు? అది ఆవుని తోలుకొని వెళ్ళాడు కదండి, ఆ వెనకాల ఇల్లు ఉంటాడు అంటే. ఆ వెనకాల ఇల్లు ఉంటాడు అంటారా? ఇచ్చాడు ఈరోజు. ఈరోజు మా గ్రామంలో నక్క రాంప్రసాద్ అనే వ్యక్తి, నక్క రాంప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు మా సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రానికి సుమారు 2 సంవత్సరాల కింద పునాది తవ్వడం జరిగింది. దాంట్లో లోతు ఎక్కువ ఉండడం వల్ల, దాంట్లో వర్షం నీరు ఎక్కువ అవడం వల్ల ఆవుల్ని కాస్తుండగా వెళ్ళి పక్కన ఉన్న గోతులో జారిపడిపోయిన అనుమానం ప్రమాదం వల్ల జరిగినట్టుగా మేము భావిస్తున్నాం.